చప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు వెల్కమ్ టు బహుజన నైన్ న్యూస్ 36వ వార్డు కౌన్సిలర్ సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫౌండ్ ద్వారా లక్ష చెక్కును బాధితులకు అందజేసిన ఎమ్మెల్యే 36వ వార్డు మహావీర్ కాలనీకి చెందిన బోయ పద్మావతి కొడుకు సంతోష్కు గత 6 నెలల క్రితం చెరుకు మెషిన్లో ప్రమాదవశాత్తు చేయిపడి అనారోగ్యానికి గురై సుమారు 1,20,000 ఆసుపత్రి ఖర్చు అవడంతో 36వ వార్డు కౌన్సిలర్ సందీప్ రెడ్డి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి సహకారంతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ లో అప్లై చేసి 1,00,000 రూపాయల మంజూరైన చెక్ను ఎమ్మెల్యే చేతుల మీదుగా బాధితులకు అందజేశారు. ముప్పై ఆరో వాడు మహావీర్ కాలనీకి చెందిన బోయ సంతోష్ అనే అబ్బాయి ఒక 6 నెలల క్రిందట చెరుకు మిషన్ లోపల చేయి పెట్టి గాయపడడం జరిగింది. దాని ఖర్చు నిమిత్తం సుమారు 1,20,000 రూపాయలు ఖర్చు చేసుకొని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని రావడం జరిగింది. వచ్చిన తర్వాత వచ్చి మమ్మల్ని కలవడము, వార్డు కౌన్సిలర్ని కలిసి ఇట్లా అయింది, ఇట్లా ఖర్చు జరిగింది రెడ్డి, ఏదైనా మనకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద వస్తుందా అని చెప్పేసి వస్తే మా వెంటనే మా ఎమ్మెల్యే గారి దగ్గరికి ఈ బాధితుల్ని తీసుకురావడము, ఎమ్మెల్యే గారు తక్షణం స్పందించి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద విజయవాడకి వెళ్ళి ఫైల్ ఫార్వర్డ్ చేస్తే ఈరోజు వాళ్లకు 1,00,000 రూపాయల చెక్ సీఎం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ద్వారా అందింది. ఈరోజు దానికి గాను ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చెక్ ఇప్పించడం జరిగింది. కుటుంబాలు కూడా అందరూ కుటుంబంలో అందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదివరకు మా వార్డులోనే 3.5 లక్షలకు సంబంధించి ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్, తర్వాత 1,00,000కు సంబంధించిన వీళ్ళకి ఇప్పడం చాలా ఆనందంగా, కౌన్సిలర్గా నా బాధ్యత నిర్వర్తించినందుకు ఆనందంగా ఫీల్ అవుతాను. సందీప్ రెడ్డి, 36వ వార్డు కౌన్సిలర్.